your juice. Zabardast khatarnak comedy show powered by Paragon co-presented by Dabur Vatika shampoo lo ippudu manchi tikkiche game show tho mee munduku vastunnaru Sudigali Sudhir and his team. So let's welcome them. మంచి కేవ్ మనిపించే గేమ్ షోలో ఇద్దరు పార్టిసిపెంట్స్ అన్లిమిటెడ్ క్యాష్ విత్ యువర్ జాయ్ కుమార్. ఎన్నో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఇద్దరు పార్టిసిపెంట్లు రాబోతున్నారు. సో ప్లీజ్ లెట్ అస్ వెల్కమ్ దెం. నా పేరు నర్సయ్య అండి. ఆ పేరు ఎలా వచ్చు? మా అయ్యో నర్సింగ్ కోకాడండి, నేను పుట్టా అందుకే నర్సయ్య అని పెట్టారండి. చాలా బాగుంది. నీ పేరు? నా పేరు సీతయ్య అండి. అంటే మా అయ్య ఎవరు మాట సీతయ్య. ఓకే, సో మంచి కవ్ మనిపించే గేమ్ షోలో ఇద్దరు పార్టిసిపెంట్లు వచ్చేసారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ లక్కీ గే. అదేంటంటే లక్కీ గర్ల్ పెడతారుగా. ఇది చావ్. మీకు గేమ్ రూల్ తెలుసా? తెలుసండి, రూల్స్ ప్రకారం అమ్ముతాం మేము. పెద్ద వేసలు అయితే చెప్పు. ముందుగా మీకు ఇష్టమైన సినిమా పేరేంటి? నాకు ఇష్టమైన సినిమా చింతకాయల రవి అండి. అదేంటి చింతకాయల రవి? చింతకాయల కాయ ఉంది కదండి, నేను కాయకి ఎక్కువ కనెక్ట్ అవుతానండి. మీకు? నాకు బిల్లా అండి, మనం ప్రభాస్ గారు చేశారు కదా, అదే ఇష్టమండి. నేను బిల్ల కనెక్ట్ అవుతాను, బొట్టు బిల్ల అమ్ముతాంటాను. వీడి కాయకి నువ్వు బిల్లకి బాగుంది. ఇది సరే, మీకు ఇష్టమైన గేమ్ ఏంటి? నాది అదేనండి, అది కాయరాజకాయ. కాయరాజకాయ అంటారా? అదే కాయ ఉంది కదండి. మీకు? నాకు బిల్లాట ఇష్టం అండి. చొప్పట్టు కొట్టండి. అది తొక్కుడు బిల్ల అండి, నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. మీ ఇష్టమైన పాట? కాయ కాయ వెన్నెల్లో కాయ కాయ ఎండల్లో కాయ కాయ అన్నిట్లో కాయ కాయ కాయ. అది కాయ కాయ కాదు. హాయ్ 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 హాయ్. నీకు ఇష్టమైన పాట? ఏ బిల్ల ఏ బిల్ల ఓ బిల్ల అనేది. మీకు ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లక్కీకి ముందుగా వాళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకురా. ఇది ఆడా మగా అండి? తేడా. ముందుగా ఫస్ట్ రౌండ్ కోసేస్తే ముందుగా మీకు స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాంట్లో నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మా లక్కీ గే దగ్గర నుంచి మీరు మనీ తీసుకోవచ్చు. ఓకే అండి. ఫస్ట్ వారి నేను వింటాడా? నువ్వే. ఓకే. హీరో ఎక్కడో ఫారిన్ లో పుట్టి పెరిగి హైదరాబాద్ కి తన అతను తీసుకెళ్ళడానికి వస్తాడు. కోసేస్తే కోసిమంటారా అండి? ఉప్పు కారం ఇచ్చే అతను బాగుంటుంది. కోసి అతను అక్కడ నిలబడాలి. వచ్చిన పని మర్చిపోయి సమంత ప్రేమలో పడతాడు మన హీరో. మళ్ళీ కోసేస్తే పచ్చికాయ కమ్మంటారా పండుకాయ కమ్మంటారా? ఊరా తర్వాత కోసుకుందాం మనం. క్లైమాక్స్ లో ఊపిలో ఉన్న మన హీరో అత్తకి ఒక నాన్ స్టాప్ డైలాగ్ చెప్పి మోకాలేసి కళ్ళమిట నీళ్ళు తెప్పిస్తాడు. ఈ లోపు శుభం కార్డు అడ్డంగా పడుతుంది. మళ్ళీ కోసేస్తే ఏంటి ఎంతమందిని కోసేస్తే? ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. కంప్లీట్ చేయని కంప్లీట్ చేయని. ఈ సినిమా హీరోతో కలిసి నటించిన హీరో సమంత. ఈ సినిమాలో హీరో ప్రేమించిన సమంత తండ్రికి అదే రావు రమేష్ గారు అండి. రావు రమేష్ గారు మీ మామరా? ఈ సినిమాలో హీరో ప్రేమించిన సమంత తండ్రికి ఏంటిది భారీగా భారీగా నరియా అండి. నరియా గారు బాగా చేశారండి ఆవిడ. ఇప్పుడు చెప్పు ఆన్సర్ చెప్పు. నదియా వేసుకున్న చెప్పులు కంపెనీ ఏంటి? ఏమండి హీరో పేరు చెప్పాను, హీరోయిన్ పేరు చెప్పాను, ఆయన తండ్రి పేరు చెప్పాను, తల్లి పేరు చెప్పాను. ఇన్ని చెప్పిన తర్వాత చెప్పులు కంపెనీ అడుగుతారు ఏంటండి? ఇది చావ్. చెప్పుల కంపెనీ అంటే వాటికా అండి? వాటికా. అక్కడ ఉంది రాంగ్ ఆన్సర్. అది చూసేదా? నాకు కనిపించలేదు. అరే బుర్రగాన పని చేస్తా కాగితేనంటే పని చెప్పదు. ఏం పిచ్చిగా ఎక్కింది దేవి శ్రీ ప్రసాద్ అంటే మొత్తం కాయ లోపలికి వెళ్ళిపోతారు.
చెప్పరా పాస్. యమహా. యమహా అంటే బండి కంపెనీ అండి. ఏంటంటే మీరు ఎవరు? అదే ఎవరు? నాది శంకర్గడ్ ఊరండి, సిక్కోలో. తప్పులేదు, తప్పు ఎలా ఉండడం తప్పులేదు. నెక్స్ట్ ఆరుగురు రాడి రాడి. హీరో ఫస్ట్ స్టాప్ లో బస్ స్టాప్ లో తన ఫ్రెండ్స్ తో జులాయిగా తిరుగుతుంటాడు. దీని అమ్మ జీవితం కోసేస్తే పైగా మాఫియాతో చేతులు కలిపి ఒక పక్కన ఇలియానాతో చిలి పనులు చేస్తూ ఉంటాడు. కోసేస్తే ప్రకాష్ రాజ్ ఎంట్రీ, నాజర్తో కొన్ని సీన్లు, మళ్ళీ కోసేస్తే ఆఖరికి క్లైమాక్స్ లో మన హీరో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. కోసేస్తే ఆయన తెలిసిపోయినా. ఈ సినిమా పేరు పోక్రి అండి. అవును, పోక్రి అండి. రాంగ్ ఆన్సర్. అదేంటండి? పోక్రి వాంటెడ్ అని తీసారు, ఇది తెలుసు. వాంటెడ్ స్టోరీ చెప్పారా? హీరో పేరేంటి? సల్మాన్ ఖాన్ అండి. రాంగ్ ఆన్సర్. ఇదే సినిమా పోగ్రి కూడా తీసారు, తెలుసు కదా, మహేష్ బాబు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు తెలుగు క్వశ్చన్, హిందీ క్వశ్చన్ అండి. నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి ఏంటి చెప్పమంటారా? రెండు కలిపి చెప్పే. రెండు కలిపి చెప్తే ఎవరు? పూరి జగన్నాథ్ గారు అండి. రాంగ్ ఆన్సర్. ప్రభుదేవ్ ఇస్ రైట్ ఆన్సర్. చాలా మంచి కేవ్ మనిపించే గేమ్ షోలో నర్సయ్య సీతయ్య రాంగ్ ఆన్సర్ చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఇంకా తప్పించుకోబోతున్నాం. నెక్స్ట్ రౌండ్ దూరు బొమ్మాలి. దూరు బొమ్మాలి అన్నారు, మంచి ఫిగర్ నన్ను బుక్ చేసాడు చెప్పండి, కుమ్మేద్దాం. వెళ్ళరా పక్కన రూమ్ ఉంది, ఏడుకోండి గారు. ఇప్పుడు అక్కడ నుంచి ఒక ధర్మాకోల్ షీట్ వస్తుంది. ఆ షీట్ కి ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ లో నుంచి మీరు దూరితే గనక మా లక్కీ గే దగ్గర నుంచి మీకు కొంత అమౌంట్ ఇచ్చేస్తా. ఏంటి అందులో నేను దూరాలా? అందులో నాకు కాయే దూరదు, నేనేం దూరుతాను? దూరరా, డబ్బులు కావాలి కదా. ట్రై చేయరా ఒక్కసారి నర్సయ్యకి పెద్ద. థ్యాంక్ యూ. ఏమండి నేను ఎలా వస్తుందా? దా 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 దా. ఓ వెళ్ళారు, గెలి. ఓకే సీత, ఆర్ యు రెడీ? పెట్టండి. ఆడు కాయాల నా బిల్ల వెళ్తుంది అండి. ఇందులోంచి పెట్టు చూడు ఒకసారి. వెళ్ళిపోమంటండి. నువ్వు వెళ్ళ దాదే వస్తుంది. నేను వెళ్ళిపోతాను అండి. బ్రహ్మాండంగా వచ్చేసానండి. అండ్ నౌ బజర్ రౌండ్. బజర్ రౌండ్ అంటే బజర్ బజర్ ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో. రెడీ ఫస్ట్ క్వశ్చన్. ధూమ్ 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను నొక్కానండి. చూపు. కాయ అండి. కాయ అంటారా? ఏమండి ఇప్పుడు ఎండాకాలంలో మనం తింటాం ఏంటంటే కాయ? మామిడికాయ. ఆ మామిడికాయ జ్యూస్ చేసి ఇప్పుడు ఏదో అదే ఏంటంటే అదే పేరు పెట్టారు స్లైస్. ఆ స్లైస్ ఆడ ఎవరు ఇచ్చారండి? కత్తిరినాక. ఆవిడే కదండి ధూమ్ 3 హీరోయిన్. ఒరే కత్తిరినాక అయిపోయి చెప్పచ్చు కదరా. నేను కాయకే కనెక్ట్ అవుతానండి. ఎవరు కనెక్ట్ అవ్వను, కాయ ద్వారా ఆన్సర్ చెప్తా. సెకండ్ క్వశ్చన్. క్రికెట్ ఆడడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఏ బాల్, బి బ్యాట్. ఆ రెండు కావండి. మరి ఏంటి? బిల్ల ఉండాలండి. బిల్లకి బాల్ కి బ్యాట్ సంబంధం ఏంటరా? క్రికెట్ ఆడాలంటే టాస్ వేయాలి కదండి, బిల్ల ఉండాలి కదా. నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. విమానంలో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏ పరికరం ద్వారా మనం ఆ ప్రమాదం తప్పించుకోవడానికి పైనుంచి కింద దూకుతాం? కాయండి. కాయ ఉపయోగిస్తారు కింద. మళ్ళీ కాయ అంటే ఆ కాయ కాయంతుంది. దుబ్బేస్తారు పట్టుకురా. ఏమండి మనం ఇప్పుడు దేవుడి దగ్గర ఏం కొడతాం అండి? కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ నుంచి ఏం చేస్తాం? తలక రాసుకుంటాం. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఫేమస్ ఏంటి? పారాషూట్. అది వేసుకొని దిగుతారండి. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా పేరేంటి? బిల్లండి. మహేష్ బాబు సినిమారా? ఇప్పుడు రూపాయి బిల్ ఉంది కదండి. నమ్మది ఏముంటదండి? వన్ అని ఉంటది. మరి అది పేరు ఏం పేరండి? వన్. అదే కదండి. మరి వన్ అని చెప్పచ్చు కదా. నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ పూరి జగన్నాథ్ రీసెంట్ గా చేసిన సినిమా పేరేంటి? కాయండి. అది కూడా కాయండి అంటే తొందర చెప్పరా. ఏమండి ఆయన అక్కడ ఎదురుగా ఉన్నాడు. ఏమండి మీరు దేంతో తీసారండి? మనిషిలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటండి? ఏకాయ. గుండెకాయ. ఇంగ్లీష్ లో ఏమంటారు గుండెకాయ? హార్ట్. దానికే మీరు అటాక్ తెప్పించింది. హార్ట్ అటాక్ అండి గుండెకాయ. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఏమడుగుతాం? కాయ అంటామండి. ఒరే చుట్టాలు వస్తే ఏమంటావు? కాయ అంటావు నువ్వు? ఏమండి చుట్టాలు వస్తే ఏమని అడుగుతారండి మీరు? ఏమంటాం? ఫోన్ చేశాను అంటావు. దాని ఇందులో ఏమంటావు? కనకాయ. కాయ కాయ నై కాయ. ఇవ్వండి అవండి, అవుతుంది అంతే. కరెక్ట్ అయ్యారు మీరు బాగా. నెక్స్ట్. ఈ మధ్యన యూత్ చేతుల్లో ఫోన్ కమ్ ఇంటర్నెట్ వాడడానికి ఒక పరికరం బాగా ఉంటుంది, అదేంటి? బిల్లండి. మళ్ళీ బిల్ ఏంటరా? జ్వరం వస్తే ఏం వేసుకుంటామండి? బిల్ వేసుకుంటావా? అవును. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారండి? టాబ్లెట్ అంటాం. శాంసంగ్ టాబ్లెట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పొడిలో చేస్తారే మనిషి శరీరంలో ఎక్కువగా ఉండే అవయవాలు ఏంటి? కాయలండి. కాయలండి. కాయలేంట్రా? ఏమండి, తలకాయ ఉంటది, మెడకాయ ఉంటది, అదే గుండెకాయ ఉంటది. ఫైనల్ రౌండ్, స్టెప్ అప్ రాజా, స్టెప్ అప్. ఇక్కడ పెట్టారేంటి? పర్లేదు, డబ్బులు ఇస్తానంటే ఆడతామండి. గేమ్ రూల్స్ చెప్తా. నేను అక్కడికి వెళ్ళి కొన్ని గెటప్లు అన్నీ మీకు చూపిస్తాను. ఆ గెటప్లు ఎన్నిసార్లు గోక్కున్నాను, ఎన్నిసార్లు తుడుచుకున్నాను, ఇవన్నీ మీరు చెప్పాలి. చెప్తారా? చెప్తాం, చెప్తాం. ఓకే, మ్యూజిక్ ఇప్పుడు. ఈ పాటలో స్టెప్ అప్ రాజా ఎన్నిసార్లు గోక్కున్నాడు? ఏ చేత గోక్కున్నాడు? ఈసే కన్ఫామ్ అండి. ఈసే రాంగ్ ఆన్సర్. అదేంటి? కుడిచేత్తో గోక్కున్నాడు. కుడిచేత్తో గోక్కున్నాడు. సెండల్ ఆడపాలి వచ్చాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ ఈ పాటలో ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ లో తిరిగాడు? మూడు సార్లు అండి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ రౌండ్, ఈ గేమ్ షోకి ఒక గెస్ట్ వస్తారు. ఓకే. అక్కడ గెస్ట్ తెలుసు ఎవరు? ఆయన తెలియదండి. తెలుసు, తెలుసు. అనూప్. ఆయన సినిమా పాటల్లో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తారు, మీరు అదే సినిమాలో చెప్పాలి. చెప్పేద్దామండి. మ్యూజిక్. ఇది టెర్మినేటర్ 2 లోని ఆర్నల్డ్ స్క్వార్జనేజర్ సాంగ్ అండి. బాగోదారు చెప్తున్నాం. నార్మల్ గా మనం నార్మల్ ఎండింగ్ ఇద్దాం. కూల్ కొట్టుకోడాలు గిట్టుకోడాలు లేకుండా ఇద్దాం. ఓకే, రెడీ? మీరు మారరా. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగా. నేనే నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా. అంతేగాని అందరిలోనూ చంపమే తలా గిట్టుకుంటావా? You know what his team's name is, right? No, what is his name? Sodhi Gali Sudhir. Yes, I have to go give lots of people a heart attack. So now I'm going to go. Thank you for having me. It was lovely having you. Ano ante naku chala 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 ishtame. Judges, Roja garu. Ram Prasad, maga getup lo vachu. Nuvuga vachu. సూపర్ జోక్ రోజా, మొత్తానికి రామప్రసాద్ మగ్గటంలో వచ్చా. అండ్ కాయ కనెక్ట్ అవడం చాలా బాగుంది. అన్నిటికీ కాయ అంటే ఏం చెప్పబోతున్నారు అనుకున్నా. ఫస్ట్ చెప్పగానే అనుకున్నా బాగా హోంవర్క్ చేశారు, బాగా ప్రిపేర్ అయ్యారు అనుకున్నా. సో సెన్సిబుల్ గా చాలా బాగుంది. గెటప్ రాజా కూడా బాగుంది. ఆడేవాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు తెలుసా. మేము కూడా వెళ్ళి ఆడటం జరిగింది గేమ్. బయట చూసినట్టు ఏంటి సిల్లీ కోసం అనుకుంటాం, కానీ అక్కడ మనం వెళ్ళాక మనం పార్టిసిపెంట్ ఉన్నప్పుడు అన్ని ఇలా చూస్తుంటాం, ఏం కోసం అడుగుతాయని. మనం ఏవైతే చూసి గుర్తుపెట్టుకుంటుంటాం అవి అడగరు, వేరే ఏదో అడుగుతారు. చాలా బాగుంది నిజంగా. మీరు ఎప్పుడైనా ఏదైనా స్కిట్ ని మ్యాటర్ లేకపోయినా ఏదో మేనేజ్ చేసేయడం అలవాటు, కానీ ఈసారి చేస్తున్నప్పుడు అదేదో కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. కాయాన్ని ఇతను బిళ్ళ అంటుంటే ఏంటిది, ఏం పే చెప్పేది అంటారు అంటే కొద్దిసేపు ఆలోచించడం మొదలెట్టు అందరం. ఏంటి అబ్బాయి ఇది, అక్కడ నవ్వు కంటే కూడా ఆలోచనలు రేకెత్తిచ్చారు మీరు. ఇది ఒక మంచి డిఫరెంట్ ఫీల్ ఇచ్చారు. మీది వావ్ చూసాను సార్. యాక్చువల్లీ మీరు లైఫ్ గురించి ఏదో చెప్పారు సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో, లైఫ్ అంటే ఎలా ఉంటది ఏంటి, మీరు చూసింది ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. అప్పటి నుంచి కొంచెం భయం పుట్టుకుంది మాట. యాక్చువల్ అంటే అది చూసిన తర్వాత కూడా సార్ ఇక్కడ అంటే అర్థమైపోయింది సీను. ఇప్పుడు సిగ్గుపడో ఇంకోటి అయ్యే బదులు ఇక మనకి అవకాశం ఇప్పుడు దొరికింది. చక్కని అదన్ శర్మ వేసేద్దాం, ఎప్పుడు అంత దేరికి వెళ్ళడు.
మా ఇంట్లో మా వెనకాతలు పడుతున్నారు నా పెళ్లి పెళ్లి అని చెప్పి నీళ్ళేమో ఇంకా నేను వద్దాను అంటే కొంచెం పోస్ట్ పోన్ చేయి అర్జెంట్ ఏం కదా ఎన్ని ఏళ్ళు నీకు 27 సార్ చాలా టైం ఉంది పర్లేదు చంటి చేసి నేర్చుకో చంటికి 40 దాటింగ్ కాబట్టి ఎవరైనా చెప్పారు తక్కువ చెప్పారా ఇంటి కొంప తీసి లేదు సార్ అంతకన్నా తక్కువ ఉంటే 39 అన్నాపా ఎల్లబాయ్ అతను చాలా ఏజ్ ఉంది నటుడు అతను 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 చూడు అతను గిడసబారిపోయి ఒక టెంకలు చూడు కొన్ని 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 చెట్లకి పళ్ళు ఉంటాయి వాటికి నార్మల్ సైజ్ ఉంటాయి కానీ కొన్ని ఇలా స్క్వీజ్ అయిపోయి ఇస్తుంటాయి ఆ టైపు అవి ముదరకాయలు ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుందాం కాయ గురించి ఆల్ ది బెస్ట్ గైస్.